గుంటూరు జిల్లా చేబ్రోలులో 27 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించనున్న వైఎస్ రాజశేఖర రెడ్డి కళా ప్రాంగణ భవన నిర్మాణానికి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన 3 ఏళ్ల కాలంలో 137,000 కోట్ల రూపాయల నిధులను వివిధ సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని మంత్రి బొత్స ఈ సందర్భంగా అన్నారు. సరే మీరు ఉన్న సార్ ఛాన్స్ ఇవ్వాలి అయితే కూడా ఏదో లేనిపోయిన కళ్ళబాటికి కళ్ళ కబురు తీసుకొచ్చి ఉన్నదాన్ని లేనిదానిగా చూపెట్టి ఆయన కూడా ఈ 2-3 టీవీలు పట్టుకొని లేకపోతే 2-3 పత్రికలు పట్టుకొని వాటి ద్వారా మీరు కార్యక్రమం చేద్దాం అనుకుంటే ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల అమాయకులు కాదు. చంద్రబాబు నాయుడు మనం చేస్తున్నాను. నీ బాధ్యత ఏంటి? నీ గుర్తురికి ఏంటి? అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, నేను శాసనసభకు రాను అని చెప్పారు. ఎందుకు రాను అని చెప్పారు? ఆ రోజు ఏదైతే ప్రజల సంక్షేమం గురించి మాట్లాడుతున్నప్పుడు ఏదైతే గొంతుకు వస్తున్నారో ప్రజల గురించి చేయవలసిన కార్యక్రమాన్ని ప్రజా ప్రభుత్వాలు ఏదైతే నిర్వహించలేకపోతున్నాయో దానికి అవినీతి మూలంగా అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారు, దోపిడీ జరుగుతుందో దానికి విరుద్ధంగా దానికి బద్దంగా నేను దాన్ని ఎదుర్కొంటాను. ఇలాంటి అవినీతి కోపమైన ఈ శాసనసభలో చోటుకి నేను రాను. ఇవాళ నేను మళ్ళీ మీ తాలూకు సంక్షేమానికి వస్తానని సభలో మళ్ళీ ఆ రోజు బయటకు వచ్చాను. మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది? అలాగే చతుర్థి కానీ అలాగే నిశ్చయాన్ని కానీ అటువంటి కార్యక్రమం కానీ ఏమి ఉన్నదంటే ఏమి లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆలోచన లేదు, పేదవాడి కోసం ఆలోచన లేదు, లేదు సామాన్యుల కోసం ఆలోచన చేసే సమయం కూడా లేదు. వాళ్ళకి కావచ్చు పెద్దలతో సంపన్నతో ఆలోచన కావాలి.